యోగా చాలామంది ఇప్పుడు అధికంగా వింటున్నటువంటి పేరు యోగా. యోగా అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చాలామంది అనుకుంటారు. అవును, కానీ అది చాలా సులభమైనది. అనన్య సాధ్యము అని అందరూ అనుకుంటారు, కానీ అందరికీ అది సాధ్యమైందే. కానీ యోగా అనేది చాలామందిలో ఒక తెలియని భయం అనేది ఒకటి ఉంది. యోగ కేవలం సన్యాసులే చేస్తారు, లేదంటే యోగులు అంటే ఎవరైతే తపస్సు చేసేవాళ్ళు వాళ్ళే చేస్తారు, సామాన్య వాళ్ళు చెయ్యరు, ఇలా యోగ గురించి తప్పుడు భావనలు అందరికీ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే యోగా అంటే ఇదేదో జిమ్నాస్టిక్ అనుకోవడం, దానిలో బాడీ మొత్తం టెస్ట్ చేయడము, తిరగడము, ఇదన్నీ అనుకోవడం అనేది అపోహలు. యోగా అనేది ఎక్సర్సైజ్ అనుకుంటారు. కొంతమంది యోగా ఫర్ వెయిట్ లాస్ అంటారు, యోగా చేయడం వల్ల మీరు బరువు తగ్గుతారంటారు. ఇవన్నీ అపోహలు, ఇవన్నీ అబద్ధాలు, తప్పులు ఇవన్నీ కూడా. సరే, యోగా వల్ల ప్రయోజనం ఏంటి? యోగా అంటే ఏంటి? మిమ్మల్ని మీరు తెలుసుకోవడమే యోగా. మీరెవరు, మీరెవరు అనేది మీరు మిమ్మల్ని గుర్తించడం. ఎలాగైతే కనుక మీ అద్దంలో మీ ముఖాన్ని మీరు చూసుకుంటున్నారో, అలాగే మిమ్మల్ని మీరు మీ మనోనేత్రంతో మిమ్మల్ని చూడడం, అది నేర్పిస్తుంది యోగా. అలా జరగాలి అంటే ఏం జరగాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి, మన యొక్క మనస్సు స్థిరంగా ఉండాలి. ఇవన్నీ యోగ వల్ల ఆటోమేటిక్గా జరిగిపోతాయి. ఆరోగ్యంగా ఉండడం అంటే అర్థం ఏంటి? వెయిట్ లాస్ అవ్వడము, తర్వాత బరువు తగ్గడము, ఇది ఆరోగ్యంగా ఉండడమే. ప్రత్యేకంగా బరువు తగ్గడం కోసమే యోగా చేయాల్సిన అవసరం లేదు. యోగా చేయటం వల్ల కొన్ని వందల లాభాలు ఉంటాయి. కేవలం వెయిట్ లాస్ అని చెప్పేసి అనుకుంటే కాదు. మానసిక ప్రశాంతత లభిస్తుంది, శరీరంలో రక్త ప్రసరణ బాగా ఉంటుంది, అన్ని రకాల వ్యాధులన్నీ కూడా యోగ వల్ల తొలగిపోతాయి. యోగను గనక చిత్తశుద్ధితో సరి అయినటువంటి ఆచారాల వద్ద గనక యోగ నేర్చుకున్నట్లయితే దాని యొక్క సత్ఫలితాలని మీరు ఎలా పొందుతారు అంటే, మీకు ఇష్టమైన పండును తింటే మీకు ఎంత ఆనందం కలుగుతుందో ఆ విధంగా యోగ చేయటం వల్ల మీరు ఈ ప్రపంచంలో ఏదైనా ఆహార పదార్థాన్ని తినే శక్తి మీకు వస్తుంది. డయాబెటిక్తో బాధపడుతున్నారు, అందరూ మామిడిపళ్ళు తింటుంటారు, మీకు కూడా తినాలనిపిస్తుంది, కానీ అయ్యో నాకు షుగరు, నేను మామిడిపళ్ళు తింటే నాకు ప్రాబ్లం వచ్చేస్తుంది అని. అదే మీరు యోగా చేయండి, ఒక 40 రోజులు యోగా చేయండి, హాయిగా యోగా చేస్తూ వెళుతూ ఉండండి. మీరు డయాబెటిక్ పేషెంట్ కానే కారు, అన్ని రకాల పేషెంట్ అనే ఒక ముద్ర మీ పై నుంచి వెళ్ళిపోతుంది. ఇది యోగా అంటే. యోగ గురించి ఇంకా తెలుసుకోవాలి అని అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఇంకా యోగ గురించి చెప్తూ ఉంటాను. నమస్కారం.